నమస్తే, నేను మీ సతీష్. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో అనేటువంటిది చాలా వైరల్గా చక్కర్లు కొడతా ఉంది. దానిపైనే అనేకమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆ వీడియో అనేటువంటిది చూస్తే, ఏదైతే ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేశాక నిన్న ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు. ఇక బాధ్యతలు స్వీకరిస్తూనే మొదటగా అయితే మాత్రం ఆయన చెప్పినటువంటి 5 ఫైళ్ళ మీద, తన తొలి సంతకం మొదలుకొని 5 ఫైళ్ళ మీద 5 సంతకాలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు వాళ్ళందరితోటి కూడా ఒక సమావేశాన్ని, ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఆయన నిన్న ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అలాగే అక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక 2 అంశాలపైన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానిపైనే రాజకీయ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఏమిటి ఆ వీడియో అనేటువంటిది ఒక్కసారి చూసిన తర్వాత దానిపైన క్లుప్తంగా కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చూస్తున్నాం కదా, నిన్న సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత సన్నివేశం ఇది. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఈ సిచ్యువేషన్ పైనే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక్కసారి చూడొచ్చు. అక్కడ మనకు కనిపించింది ఏమిటి అంటే, ఒక అధికారిని ఆవిడ వచ్చి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ వచ్చి బొక్కయేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సున్నితంగా పక్కకు తిరస్కరించినట్లుగా పక్కకు నెట్టేశారు. కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనము క్లుప్తంగా విశ్లేషించుకుంటే, ఆ ఐఏఎస్ అధికారిని మరెవరో కాదు, మళ్ళీ ఒక్కసారి పెడతాను, మనకు కనిపిస్తూ ఉంది కదా, సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు. ఈ శ్రీలక్ష్మి గారు ఎవరు, ఏమిటి ఈవిడకి సంబంధించినటువంటి అంశాలు అని చూస్తే, ప్రధానంగా 1995లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పట్లో ఆవిడ ఐఏఎస్గా తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆవిడ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన సారథ్యంలో పనిచేస్తున్నటువంటి సమయంలో నేరుగా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ శ్రీలక్ష్మి గారు. కానీ 2004 నుంచి 2011 వరకు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆవిడ ఎదుర్కొన్నటువంటి విమర్శలు కానీ, ఆవిడ ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు కానీ, ఆవిడ పైన కేసులు పెట్టి ఆవిడని జైలుకు పంపించినటువంటి ఘటనలు కానీ, అది రాష్ట్రం మొత్తం కూడా, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తెలిసినటువంటి విషయం. కారణం ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశాడు అనేటువంటిది తెలుసు. అప్పటి వరకు కూడా ఒక మంచి అధికారినిగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ శ్రీలక్ష్మి అప్పటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓబులాపురం గన్లు ఏవైతే ఉన్నాయో, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటివి, వాటన్నిటికీ కూడా రాత్రికి రాత్రే అడ్డదారుల్లో పూర్తిగా జీవోల రూపంలో అనుమతులు ఇప్పించేసి ఆ మైన్స్ కొల్లగొట్టినటువంటి అంశం కావచ్చు. అందులో ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, అందులో ఈవిడ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా సిబిఐ విచారణ జరిపి పూర్తిగా ఓబులాపురం గన్ల విషయంలో అయోచిత లబ్ధి చేకూర్చే విధంగా శ్రీలక్ష్మి గారు ఒక ఐఏఎస్ అధికారినిగా, ఒక ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ఒక అధికారినిగా ఉంటూ అయోచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు అనేటువంటి అంశంలో ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఐఏఎస్ అధికారిని మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాక ఆవిడ తెలంగాణలో పనిచేస్తూ ఉంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే, అక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద ఆవిడని తీసుకువచ్చి గడిచిన 5 ఏళ్లుగా కూడా ఆవిడని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకుని ఆవిడకి మళ్ళీ ఒక అంత పెద్ద స్థాయిలో అధికారాన్ని కట్టజెప్తే, గడిచిన 5 ఏళ్లు కూడా రాష్ట్రానికి ఆవిడ చేసినటువంటి మేలు ఏ మేరకు ఉన్నా లేకపోయినా కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంలో, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో ఆవిడ భాగస్వామ్యం అయితే ఉంది. అయితే ఆవిడ గడిచిన 5 ఏళ్లుగా ఏం చేశారు ఏమిటి అనేటువంటి విషయాలు మనకంటే కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 4వ సారి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి
ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తున్నారు, ఏ అధికారులు ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం పైన సమాచారం అందకుండా అయితే ఉండదు కదా. ఈ క్రమంలోనే ఆవిడ గడిచిన 5 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి వచ్చినటువంటి అధికారులుగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లో ఈవిడ కూడా ఒకత్తి, శ్రీలక్ష్మి గారు కూడా ఒకత్తి. అందుకే ఈ రోజున ఆవిడ వచ్చి బొకే ఇస్తా ఉంటే రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. అందుకే ఆవిడ బొకే ఇస్తా ఉంటే ఆయన సున్నితంగా తిరస్కరించి పక్కకు పంపించేశారు. అయినా కూడా ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే గనక పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి వీడియో. ఈ వీడియో ఒకటైతే ఇంకొక వీడియో కూడా ఉంది, అది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి అందరికీ తెలిసిందే కదా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి నిఘా వర్గాలకి బాస్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆ రోజున ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ, ఇంటెలిజెన్స్ చీఫ్గా అంటే ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ, ఆయన ప్రభుత్వం కోసము, అలాగే రాష్ట్రం కోసము, ప్రజల కోసము, లేదంటే కనుక ఇక్కడ ఉండేటువంటి శాంతి భద్రతలో, లేదంటే ఇక్కడ ఉండేటువంటి నిఘా వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సంరక్షించేటువంటి బాధ్యతలు ఆయన పైన పెడితే, ఆయన గడిచిన 5 ఏళ్ళు కూడా ఏ విధంగా వ్యవహరించాడు? ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసమే యూపీఎస్సీ వాళ్ళు ఆయన్ని, ఏదైతే కనుక ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఆయన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయనకి ఉద్యోగాన్ని ఇచ్చినట్లుగా గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూరే విధంగా, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వ్యవహరిస్తే ఆయనకి మంచి జరుగుతుంది, ఆయనకి రాజకీయంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ దగ్గర మొదలుకొని ప్రతిపక్ష పార్టీల ఫోన్ ట్యాపింగ్లు, ప్రతిపక్ష పార్టీ నేతలు, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షులు, ఈ రకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగులు జరిగాయని ఈ రోజున ఏమైతే ఆరోపణలు వస్తున్నాయో, ఆ ఆరోపణలన్నీ కూడా ఆయన వైపే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా మనకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఫోన్నే ట్యాపింగ్ చేసి ఆయన స్నేహితుడితో మాట్లాడినటువంటి ఆడియో క్లిప్ని ఇదే సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ ఇది ఆయనకు పంపించి, అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగులు చేయించుకుంటా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని కూడా బయటపెట్టింది. దీనే ఆ ఆడియో క్లిప్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పంపించి, మీకు సీఎం గారికి ఏదో గ్యాప్ ఉన్నట్టుంది, మీ ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని నేను సర్దుబాటు చేస్తాను, నేను మధ్యవర్తిత్వం నడుపుతాను అంటూ ఆయన మాట్లాడినటువంటి అంశాన్ని సంచలనంగా ఆ రోజున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా బయటపెట్టారు. ఆ తర్వాత కూడా గడిచిన 5 ఏళ్ళు కూడా ఏ విధంగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన ఏ విధంగా వ్యవహరించాడు, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లనే కాదు పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడా కూడా తన పైన ఉన్నటువంటి బాధ్యతలను ఎక్కడా కూడా పట్టించుకోకుండా వాటిని విస్మరిస్తూ ఆ విధులు ఏ నిర్వర్తించాలి అవి కూడా పక్కకు వదిలేసి చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగులు లాంటి ఆరోపణలు కూడా ఆయన పైన వస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఎన్నికల సమయంలో కూడా ఏ విధంగా ప్రతిపక్షాలను అణిచివేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉంటే వాటన్నిటికీ సహకారాన్ని అందించినటువంటి ఐపీఎస్ అధికారుల్లో ఈయన కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అధికార పీఠాన్ని దిగిపోయాడు అనగానే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అని చెప్పి పెద్ద తహతహలాడిపోతూ ఆయన ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. అయితే ఆయన గేటు దగ్గర నుంచే, మీకు లోపలికి అపాయింట్మెంట్ లేదు, మీకు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ఇక నిన్న సాయంత్రం ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో నిన్న సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సెక్రటేరియట్లోని ఏ బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సమయంలో అక్కడైనా కూడా చంద్రబాబు గారిని కర్టసీ మీట్ పేరుతోటి అక్కడైనా కలిసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న సెక్రటేరియట్కి కూడా వెళ్ళాడు. అయితే ఈయన వెళ్ళినటువంటి సమయంలో ఆ ఏ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ మీకు అనుమతి లేదు అని చెప్పడంతో మరి మీడియా ముందు పరువు పోతుంది కదా. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, అందులోనూ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ
డీజీ ర్యాంక్ అంటే ఎంత బాగా చదువుకుని ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు. అలాంటి స్థాయి వరకు వచ్చినటువంటి అధికారులకి ఈ రోజున మీకు సెక్రటేరియట్లోకి అనుమతి లేదు అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పారు అని అంటే అది తలగొట్టేసినట్టే ఉంటుంది కదా, ఎంత అవమానం. ఆ అవమానం మరి మీడియా వాళ్ళు చూస్తే తన పరువు పోతుంది కదా, ఆ పరువు పోతుంది అని చెప్పి ఏ విధంగా పరుగులు పెడుతున్నాడు చూడండి. మొఖం చాటేస్తూ పరుగులు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇదే గనక గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా కాకుండా వీళ్ళు ఏదైతే గనక చదువుకున్నటువంటి చదువులకి వీళ్ళు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలకి ఆ విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తించుంటే ఈ రోజున ఇలాగ అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. ఇలాంటి చెయ్యకూడని పనులు, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేస్తే మరి రేపు ప్రభుత్వాలు మారినప్పుడు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలని వదిలేసి ఏదో ఆ అధికారం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి శాశ్వతం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ప్రధానంగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే మాట్లాడారో ఆ మాటలు కూడా నిన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఏవైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అవి కూడా ప్రస్తుతం చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా అవి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ మాటల్ని కూడా చూసి దానిపైన క్లుప్తంగా 1 నిమిషం చర్చించుకుని ఈ వీడియోని అయితే గనక ముగించేటువంటిదాం. ఇది నిన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడింది. సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ అటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95 బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతే కదా, 95 ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుడు పనిచేసినప్పుడు అందులో చాలామంది అధికారులు అవార్డులు తీసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అండర్లో వర్క్ చేసిన ఆవిడే అధికారిని, అప్పుడు అవార్డులు తీసుకున్నారు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అవార్డులు తీసుకున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదా రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసినప్పుడు అవార్డులు తీసుకున్న చేతికి సంకెళ్ళు వేయించుకున్నారు. అంటే సిగ్గుపడాలి కదా అలాంటి అధికారులు. అప్పటికైనా కూడా ఆత్మవిమర్శ చేసుకుని ఈ 5 ఏళ్ళు అయినా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తుంటే ఈ రోజున అలాంటి తిరస్కారాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ, ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నాను. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీలే లేకున్నాయి. మేము మాట్లాడతాం, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. రైట్, ఇది చూసాం కదా, ఏదైతే పూర్తిగా గడిచిన 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు, అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లుగా పనిచేశారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఎంతగానో ఆల్ ఇండియా సర్వీసెస్ నుంచి వచ్చి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సేవ చేయాల్సినటువంటి అధికారులు వాళ్ళ బాధ్యతలు మరిచి ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరితో కూడా అన్ని శాఖల పైన నేను సమీక్ష నిర్వహిస్తాను, గడిచిన 5 ఏళ్ళు మీరు ఏవైతే చేసినటువంటి తప్పులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారి రాష్ట్రానికి, మీరు చేసిన తప్పులు అంటే రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో దానిపైన ఒక్కసారి ఆత్మ సమీక్ష చేసుకోండి.
మీ అందరితో కూడా నేను మళ్ళీ మాట్లాడతాను, ప్రతి ఒక్క శాఖని కూడా సమీక్ష నిర్వహిస్తాను, ఎవరైతే తప్పు చేశారో ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నిన్న ఆ సమావేశంలో ఆయనైతే గనక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా ఒక స్పష్టం చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసినట్లుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతోటి గజ గజ వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.